త్రిగుణాలకు త్రిమూర్తులకు అతీతమైన దైవం శివుడని మాండోక్యోపనిషత్తు చెబుతోంది. 26వ శ్లోకం. కదావా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంగ్రియుగలం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజల జగంధాన్ పరిమళా నలభ్యాం బ్రహ్మాదైర్ముదమనుమహిష్యామి హృదయే. ఓ గిరీశ, నీ దివ్య మంగళకరములైనటువంటి పాదపద్మాలను నా చేతిలో తీసుకుని శిరస్సు మీద ధరించి కళ్ళకద్దుకొని వక్షస్థలంపై ఉంచుకొని కావలించుకొని వికసిత పద్మములు పరిమళములను ఆఘ్రాణిస్తూ బ్రహ్మాదులకైనా లభించినటువంటి ఆనందాన్ని హృదయంలో ఎప్పుడు అనుభవిస్తానో కదా.